హెడ్లైన్స్ ఇప్పుడు అందిన వార్త. రాష్ట్రమంతా షాక్, సీఎం జగన్ కు సంబంధించి కోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు సిబిఐ స్పెషల్ కోర్టు భారీ ఊరట కల్పించింది. ఇక సీఎం జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. మనందరికీ తెలుసు, ఈ ఎలక్షన్స్కి ముందుగానే సీఎం జగన్ అయితే కనుక విదేశాలకు వెళ్ళడానికి సిబిఐ కోర్టుకు పర్మిషన్ అయితే అప్లై చేసుకున్నారు. సో ఇప్పుడైతే కనుక జగన్కు సిబిఐ స్పెషల్ కోర్టు భారీ ఊరట కల్పించింది. సీఎం జగన్ విదేశీ పర్యటన కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 17 నుండి జూన్ 1వ తేదీ వరకు కూడా కుటుంబంతో కలిసి జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు పర్మిషన్ ఇస్తూ నాంపల్లి సిబిఐ కోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎక్కడెక్కడికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది అని చూస్తే యూకే, అలాగే స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లేందుకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు వ్యక్తిగత ఫోన్ నెంబరు, జీమెయిల్ వివరాలు అలాగే కోర్టుకు సిబిఐకి కూడా ఇవ్వాలని జగన్ను కోర్టు ఆదేశించింది. కాగా అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు బెయిల్ షరతులు సడలించి అనుమతి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు తాజాగా ఇవాళ దీనిపై తీర్పు అయితే వెలువరించింది. కాలం యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు మాత్రమే వెళ్ళడానికి అయితే పర్మిషన్ ఇచ్చింది. వెళ్లే ముందు తనకు సంబంధించిన వ్యక్తిగత ఫోన్ నెంబరు అలాగే జీమెయిల్ వివరాలు కూడా కోర్టుకు ఇవ్వాలని చెప్పి సిబిఐ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇంచుమించు 17 నుంచి 1వ తారీఖు వరకు, అంటే ఆల్మోస్ట్గా 13 నుంచి 14 రోజుల వరకు కూడా పర్మిషన్ ఇస్తూ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది.